మార్నింగ్ చిల్డ్రన్, హాయ్. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? వర్ణమాలలోని అక్షరాలతో పదాలను ఎలా తయారు చేయాలనేది మనం నేర్చుకున్నాం. వాటిని ఏమంటాం? సరళ పదాలు అని అంటాం. అయితే సరళ పదాలు తయారు చేయడం మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం గుణింతాలు ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఎస్, మన యా గుణింతం వరకు క్లియర్గా నేర్చుకున్నాము. అయితే ఆ గుణింతాలతో, ఆ గుణింతాలు అంటే ఏంటి? గుణింతాల్లో ఏముంటాయి? గుణింత అక్షరాలు ఉంటాయి, అంతేనా? గుణింత అక్షరాలు, కాకి తల కట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, ఇవన్నీ ఈ అక్షరాలను మనం ఏమంటామంటే గుణింత అక్షరాలని అంటాము. ఆ తలకట్టు నుండి విసర్గ వరకు గల అక్షరాలన్నింటినీ కలిపి గుణింతం అని అంటాం కదా. అయితే ఆ గుణింతం, కాగుణింతం చూడండి. ఈ కాగుణింతంతో ఇప్పుడు నేను కాగుణింతం ఇక్కడ రాసి చూపిస్తున్నాను. ఈ కాగుణింతంలోని గుణింత అక్షరాలతో పదాలను ఎలా తయారు చేయాలి, ఎన్ని పదాలు ఏ విధంగా మనం తయారు చేయాలో నేర్చుకుందాం. ఇలా మీ గుణింత అక్షరాలతో పదాలు రాయడం అనేది వచ్చేస్తే మీరు సెకండ్ క్లాస్లో ఉండే పదాలు వాక్యాలు అనేవి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు సెకండ్ క్లాస్ స్టార్టింగ్లోనే మీకు ఒత్తు పదాలు, ఒత్తు అక్షరాలతో పదాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈలోపు మనం గుణింత అక్షరాలతో పదాలను ఎలా రాయాలి అనేవి నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, ఆర్ యు రెడీ? నేను కాగుణింతం చదువుతూ రాస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒకసారి రిమైండ్ రీకాల్ చేస్తున్నాను. మీకు తెలుసు కాగుణింతం ఎలా రాయాలి అనేది, ఎలా చదవాలనేది కూడా తెలుసు. జస్ట్ రీకాల్ చూడండి. కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, మీకు కాగుణింతం నేను చెప్పినప్పుడే చెప్పాను. ఇవన్నీ ఏంటి? అచ్చు గుర్తులు లేదా గుణింతపు గుర్తులు. ఇక్కుకి ఏం చెప్పాము? ఆ అనే అచ్చుని మనం కలిపితే కా అనేది వస్తుంది. ఇక్కడ దీర్ఘం ఉండేసరికి మనకి వెంటనే ఆ గుర్తు రావాలి. ఆ కా అంతే కానీ కాకి దీర్ఘమిస్తే కా అని చదివారు అనుకోండి, ఇదవుతుంది మీరు చదివేట. ఇదే అక్షరాన్ని మనం చదువుతున్నామా అని మన ఇతరులకి తెలియాలి అంటే కాకి దీర్ఘమిస్తే కా, ఆ దీర్ఘం కాబట్టి మనం చదివేటప్పుడు ఆ అనే సౌండ్ కూడా వస్తుంది. చూడండి, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, ఈ గుడి కదా కి. ఒకసారి మీకు అచ్చు గుర్తులు రిమైండ్ చేస్తాను, దాని ప్రకారం వెళ్దాము చూడండి. ఓకేనా? ఏంటి? ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఎత్వం, ఏ ఎత్వం దీర్ఘం, ఐ ఐత్వం, వో వోత్వం, వోత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ, అహ విసర్గ. చూడండి, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఎత్వం, ఏ ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ, అహ విసర్గ. ఇవే గుణింత గుర్తుల ఆధారంగా మనం గుణింతాన్ని రాస్తామన్నమాట. ఈ గుణింత గుర్తులు తలకట్టు నుంచి విసర్గ వరకు ఉండే గుణింత గుర్తుల్నే మనం ఉపయోగిస్తూ గుణింతాన్ని రాస్తాం. ఏ గుణితమైన కాగా, చా, జా, టా, డా, తా, పా, లా, వా, నా, షా, అన్ని గుణింతాలు కూడా చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా. ఈ గుర్తుని, ఈ సింబల్ని మనం ఉపయోగించేటప్పుడు, ఇటువైపు ఉండే ఈ గుణింత గుర్తులను ఉపయోగించేటప్పుడు, ఆ అక్షరాన్ని చదివేటప్పుడు
మనకు వచ్చే ధ్వని శబ్దం అనేది ఈ అక్షరాలని తెలియజేస్తుంది. అండర్స్టూడ్ చిల్డ్రన్? వన్స్ అగైన్ రిపీట్ అయింది. సి, ఈ గుణింత గుర్తుల్ని మనం గుణింతానికి ఆ అక్షరానికి హల్లు అక్షరానికి చేర్చినప్పుడు, ఇటువైపు ఉంది ఈ గుణింతపు గుర్తుల్ని చేర్చినప్పుడు, ఆ అక్షరం చదివేటప్పుడు పలికేటప్పుడు శబ్దం ధ్వని అనేది ఈ అక్షరాలని తెలియజేస్తుంది. అలా తెలియజేసినప్పుడే మనం చదివేది రాసేది ఒకటే అక్షరం కరెక్ట్గా మనం చదవడం పలకటం కరెక్ట్ అయినట్లు. లేదు మీరు ఇఫ్ సపోజ్ మీరు చేసే తప్పు ఏంటో చెప్పనా? ఏంటి, ఈ గుడి దీర్ఘం రాస్తారు, కాకి గుడి దీర్ఘం ఇస్తే కి అంటారు, కానీ కాదు, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, మీరు ఆ దీర్ఘం దగ్గర పోతుంది. కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘం ఇస్తే కే, కానీ మీరు కాకేత్వం దీర్ఘం ఇస్తే కే, రాంగ్ అనమాట. మీరు ఏత్వం దీర్ఘం ఇస్తున్నారు అంటే మీరు ఆ అక్షరాన్ని చదివేటప్పుడు ఏ సౌండ్ రావాలి, ఆ ధ్వని అనేది పలకాలి అక్కడ. నౌ అండర్స్టూడ్? సి, కాకి గుడిస్తే కి. నేను గుణింతం చదివినంతసేపు మీరు నేను రాసింది నేను పలికే శబ్దం ఒకటా కాదనేది అబ్జర్వ్ చేయండి. ఒకేలా వస్తుంది, మీరు కూడా అలాగే ప్రొనౌన్సియేషన్ అనేది చేయాలి. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, చూడండి. కాకి కొమ్మి ఇస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకి రుత్వం ఇస్తే క్రు, కాకి రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పడితే కం, కాకి విసర్గ ఇస్తే కహా, కాకి విసర్గ ఇస్తే కహా, ఆహా సౌండ్ వచ్చిందా? అదనమాట. చూసారా, ఇది కాగుణంతో నేను చదువుతూ మీకు రాశాను, మీరు కూడా రాసేటప్పుడు చదువుతూ రాయండి. ఓకే, మనకి ఒకేసారి చదవటం రాయటం రెండు అక్షరం కూడా మనకు మైండ్లో బాగా ఫిక్స్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ గుణింత అక్షరాలను ఉపయోగించి కా నుంచి కహా వరకు ఉపయోగించి మనం పదాలు ఎన్ని రాయగలం, ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకే చూడండి, కాకి రుత్వం రుత్వం దీర్ఘం, నాట్ ఓన్లీ కాకి రుత్వం రుత్వం దీర్ఘం, ఈ రుత్వంతో ఉండే అక్షరాలతో పదాలు కొంచెం తక్కువగానే ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉండవు. ఇఫ్ సపోజ్ దీనికి కృషి ఉంది కృప ఉంది, క్రూతో ప్రస్తుతానికి అవేవి మనకు అంత ఫాస్ట్గా మన మైండ్లోకి రావన్నమాట. అదే గాకిరుత్వం, గాకిరుత్వం దీర్ఘం చూడండి, గాకిరుత్వంతో గృహం ఉంది, రుత్వం దీర్ఘంతో లేదు, అలా అన్నమాట. ఈ రుత్వం రుత్వం దీర్ఘం అక్షరాలు రెండింటినీ మాత్రం పక్కన పెట్టండి, ఈ రుత్వం రుత్వం దీర్ఘం అక్షరాలతో మనకి పని లేదు. ఈ రెండు అక్షరాలు కాకుండా ఈ మిగిలిన 14 అక్షరాలతో, ఈ మిగిలిన 14 అక్షరాలతో మాత్రం ఖచ్చితంగా ప్రతి అక్షరంతోనే మనకి చాలా పదాలు అనేవి ఉన్నాయి. చూడండి, కా సరళ పదాలు, తలకట్టు కదా, సరళ పదాలే వస్తాయి. చూడండి, కా అక్షరాన్ని ఉపయోగించి నేను రాస్తున్నాను, మీ ఇష్టం. కల, కమల, మీకు ఏది గుర్తొస్తే అది రాయండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది రాయండి. నెక్స్ట్ కడప, కడవ, చాలా ఉన్నాయి, నేను ఒక 3 రాస్తున్నాను అంతే. నెక్స్ట్ కా, కా య, కాయ, కా డ, కాడ కదా. నెక్స్ట్ ఏంటి, కి, కాకి గుడిస్తే కి, తాకి గుడిస్తే టి, కాకి గుడిస్తే కి, కిటికి, కాకి గుడిస్తే కి, లా, కాకి గుడిస్తే కి, లా ఏంటి, కి లా, కిలా, కి లా, కిల, కిల, కిల కదా. నెక్స్ట్ కాకి గుడి దీర్ఘం, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, రా, కీరా కదా, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, రా, కీరా. నెక్స్ట్ కాకి కొమ్మిస్తే కు, దాకి గుడిస్తే డి, కుడి ఏంటి, కుడి.
నెక్స్ట్ కాగితం దీర్ఘం ఇస్తే పూజ పూజ కాగితం దీర్ఘం ఇస్తే కూర కూర నెక్స్ట్ నేను రుత్వంతో నేను రాస్తున్నాను మీకు వస్తే రాయండి లేకపోతే లేదు కాగి రుత్వం ఇస్తే కృప ఏంటి కృప కాకి రుత్వం ఇస్తే కృ షాకి గుడిస్తే షి కృషి కదా నెక్స్ట్ కాకి రుత్వం ఇస్తే కే రా కాకి సున్నా పెడితే టం ఏ అక్షరం పక్కనైనా సున్నా ఉంటే ఆ రెండు కలిపి చదవాలి కాకి సున్నా పెడితే టం అనే చదవాలి అలా కాకుండా టా సున్నాని చదవకూడదు ఏ అక్షరం పక్కన సున్నా ఉన్నా ఆ సున్నాని అక్షరంతో కలిపి చదవాలి అక్షరంతో కలిపి చదవాలి మీరు నేర్చుకున్నారు ఫస్ట్ క్లాస్ లాకి సున్నా పెడితే లం పాకి సున్నా పెడితే పం బాకి సున్నా పెడితే బం తాకి సున్నా పెడితే తం మాకి సున్నా పెడితే మం రాకి సున్నా పెడితే రం అంతేగాని దాన్ని రా సున్నా అని చదవకూడదు కదా ఇప్పుడు ఏంటి కాకి రుత్వం ఇస్తే కే రా టాకి సున్నా పెడితే టం కేరటం నెక్స్ట్ కాకి రుత్వం దీర్ఘం ఇస్తే కే క కాకి రుత్వం దీర్ఘం ఇస్తే కే క నెక్స్ట్ కాకి రుత్వం ఇస్తే కై క కై క అలాగే కాకి ఓత్వం ఇస్తే కో కదా నేను కాకి ఓత్వం ఇస్తే కో రాశాను కాబట్టి కో అని చదవాలి అదే నేను ఇంకొక పదం రాశాను అనుకోండి దీన్ని ఎలా చదవాలి కాకి ఓత్వం ఇస్తే కో కోకి సున్నా పెడితే కొం గా కొంగ కాకి ఓత్వం ఇస్తే కోకి సున్నా పెడితే కొంగ కొంగ కాకి ఓత్వం ఇస్తే కో కోకి సున్నా పెడితే కొండ కొండ అంతేగాని కాకి ఓత్వం ఇస్తే కో సున్నా గా అని చదివితే మీకు పదం అనేది ప్రొనౌన్సియేషన్ అనేది చదివేటప్పుడు తప్పు వస్తుందన్నమాట నెక్స్ట్ ఏంటి కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో దాకి గుడిస్తే డి కోడి కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో త కోత అదే కాకి ఓతుంది దీర్ఘం ఇస్తే కోతాకి విడిస్తే తీ కోతి అని కూడా రాయచ్చు కాకి ఓత్వం ఇస్తే కౌ లాకి కొమ్మిస్తే లు ఏంటి కౌలు ఏంటి కౌలు కాకి సున్నా పెడితే కం జ రా కంజర కదా ఈ అహాతో కూడా కొన్ని పదాలు మాత్రమే ఎక్కడో ఉపయోగిస్తారు కానీ ఎక్కువ శాతం యహాత పదాలు కూడా మనకి ఉండవు ఓకే అదనమాట చూడండి ఈ త్రీ లెటర్స్తో మాత్రమే మనకి పదాలు ఎక్కువగా గుణింత అక్షరాలతో ఈ మూడు అక్షరాలతో మాత్రమే ఎక్కువ శాతం పదాలు అస్సలు మనకి నేనైతే ఇక్కడ కహాతో పదాలు చాలా తక్కువ అహాతో అని ఇది రుత్వంతో అయితే కొన్ని అక్షరాలకు మాత్రమే ఉన్నాయి అన్ని అక్షరాలకి లేవు కాబట్టి టీచర్ రాయమందని టెన్షన్ పడకండి అండర్స్టూడ్ చిల్డ్రన్ అర్థమైందా ప్రతి గుణింత అక్షరాన్ని తీసుకోండి మీకు ఒక పదం వస్తే ఒక పదమే రాయండి రెండు వస్తే రెండు రాయండి మూడు వస్తే మూడు రాయండి కాకపోతే గుణింతాన్ని రాసినప్పుడు ఆ గుణింత అక్షరాన్ని చదవాలి కా ల కల కాడ ప కడవ కల ప కలప నెక్స్ట్ కాత ఏ పదాలు ఉన్నాయి అలా మనం చదవాలి మనం ఏదైతే చదువుతున్నామో మనం ఏదైతే మన నోట్లో నుంచి ఫస్ట్ మన నోట్లో నుంచి వస్తుందో అవే లెటర్స్ని పెట్టచ్చు కాడ ఒక కాడ ఎలా రాయాలి నాకు తెలియదు కదా అనుకోవద్దు ఏం పలుకుతున్నారు మీరు కా అంటే కాకి ఏమి ఇవ్వాలి మీరు దీర్ఘం మీరు పలికే విధానాన్ని బట్టి రాసే విధానం కూడా క్లియర్గా తెలుస్తుంది చూడండి పలుకుతుంది అంటే కాకి దీర్ఘం డా పలికేటప్పుడు ఏ సౌండ్ వస్తుంది డా ఆ అంటే డాకి తలకట్టు
చూసారా అలా రాయాలన్నమాట నేను ఎన్నోసార్లు మీకు ఇవి ఈ సౌండ్స్ తో సహా మీకు చదవడం అనేది రాయడం అనేది నేను నేర్పించాను ఫస్ట్ క్లాస్ లో అది మీకు గుర్తుంటే గనుక మీరు క్లియర్ గా ఈ పదాలను కూడా రాయగలరు నెక్స్ట్ ఇంకొక పదం ఏదైనా తీసుకుందాం సరే ఆ కోతి కో కోతి కో కో అంటే ఓ సౌండ్ వస్తుంది ఓ అంటే ఏంటి ఓత్వం దీర్ఘం కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో డి డి ఈ సౌండ్ పలుకుతుంది చూడండి డాకి ఈ సౌండ్ పలుకుతుంది డాకి గుడిస్తే డి కోడి కావాలంటే మీరు ఈ పదాలు రాసేటప్పుడు ఒకసారి ఈ అచ్చు గుర్తులు తలకట్టు నుంచి విసర్గ వరకు ఈ అచ్చు గుర్తులు రాసుకోండి పక్కనే రాసి ఒక రెండు మూడు సార్లు చదవండి రెండు మూడు సార్లు చదివి ఆ సౌండ్స్ ని అబ్జర్వ్ చేయండి సౌండ్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు గుణింతము నేను వర్క్షీట్ లో మీకు ఒక రెండు గుణింతాలు ఇచ్చాను ఆ రెండు గుణింతాలతో పదాలను మీరు తయారు చేసి నాకు పెట్టాలి నేను యా గుణింతం ఇస్తున్నాను నేను లాస్ట్ క్లాస్లో వర్క్షీట్లో మీకు మాగుణింతం ఇచ్చాను కదా ఇప్పుడు యాగుణింతం ఇస్తున్నాను ఒక్కసారి నేను అది రాసి చూపిస్తాను మీరు చూడండి లాస్ట్ టైం చాలా మిస్టేక్స్ రాస్తాను కదా మాగుణింతం ఇప్పుడు నేను యాగుణింతం మీకు రాసి చూపిస్తున్నాను చూడండి యాగుణింతం ఒక్కసారి మీకు రాసి చూపిస్తున్నాను ఓకే ఎలా రాయాలి ఏంటండి యా ఎలా రాయాలి యా లెటర్ అనేది నేను ఇంతకు ముందు క్లాస్లోనే మీకు క్లియర్గా చెప్పాను చూడండి యా ఫస్ట్ బిగ్ సర్కిల్ తీసుకోవాలి ఈ సర్కిల్ ఎంతవరకు అయితే వస్తుందో దాని పక్కకి వచ్చే వరకు మాత్రమే మనం కొమ్ము పెట్టాలి పైకి పెట్టకూడదు ఈ సర్కిల్ పైకి పక్కన రాస్తే కొమ్ము రాకూడదు అక్కడే తలకట్టు పెట్టాలి యాకి తలకట్టిస్తే యా సేమ్ యా చూడండి ఆ సర్కిల్ వరకు నేను పక్కన ఉండే కొమ్మును పెడుతున్నా యాకి దీర్ఘం ఇస్తే యాకి గుడిస్తే ఈ యాకి గుడి దీర్ఘం ఇస్తే ఈ యాగునింతంలో మొత్తం గుణింతాల్లో అన్ని అక్షరాలకి మనం గుడిని ఉపయోగిస్తాం కానీ ఓన్లీ యాగునింతంలో మాత్రమే యాకి గుడిస్తే గుడి దీర్ఘం ఇస్తే ఇలా అక్షరాలు రూపాంతరం చెందుతాయి మిగిలిన ఏ అక్షరాలకు మనం గుడిచ్చినా పైన గుడి అని గుడి దీర్ఘం అనే సింబల్ వస్తుంది ఓన్లీ ఆగునింతకు మాత్రమే రాదు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యు యాకి రుత్వం ఇస్తే యురు యాకి రుత్వం దీర్ఘం ఇస్తే యురు యాకి ఎత్వం ఇస్తే ఏ యాకి ఎత్వం దీర్ఘం ఇస్తే ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి యాకి ఆ బిగ్ సర్కిల్ పెట్టే ఆ కొమ్మ అనేది ఆ సర్కిల్ వరకే తీసుకొస్తున్నా ఇంకా పైకి తీసుకురాలేదు పైకి తీసుకొస్తే మీరు రాసే యాగునింతం రాను యాకి ఐత్వం ఇస్తే ఐ యాకి ఓత్వం ఇస్తే యో యాకి ఓత్వం దీర్ఘం ఇస్తే యో మాగునింతంలో ఇంకొక డిఫరెన్స్ కూడా మీకుంది ఏంటి అదంటే ఓత్వం పోతుంది ఇది ఏ ఏ గుణిందాలకు వస్తుంది అంటే మాగుణిందంకి వస్తుంది యాగుణిందంకి వస్తుంది ఒత్తు ఘాగుణిందంకి వస్తుంది ఝాగుణిందంకి వస్తుంది ఇలా ఉంటుంది అన్నమాట మాకి యాకి ఘా ఝా ఈ నాలుగు గుణిందాలకు మాత్రమే ఓత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ నాలుగు గుణిందాలకు మా యా ఘా ఝ నాలుగు గుణింతాలు కూడాను ఓర్వం అనే సింబల్ని మనం ఉపయోగించాం ఎలా రాస్తామంటే ఇగోండి యాకి ఓర్వం ఇస్తే యో యాకి ఓర్వం దీర్ఘం ఇస్తే యో యాకి ఔత్వం ఇస్తే యౌ యాకి సున్నా పెడితే యం యాకి విసర్గ ఇస్తే యహా చూసారా చాలా మంది పిల్లలు లాస్ట్ టైం నేను మాగుణింతం ఇచ్చేటప్పుడు మీరు మాకి ఓత్వం ఓత్వం దీర్ఘం తప్పు రాస్తారు యాక్చువల్లీ చూసి రాయమంటేనే తప్పు రాస్తారు అంటే మీరు కాన్సన్ట్రేషన్ లేకుండా రాస్తున్నారు దయచేసి అలా రాయొద్దు మీరు ఇప్పుడే నేర్చేసుకోవాలి మా యాగునింతాలు సెకండ్ క్లాస్కి వచ్చిందండి మీరు మొత్తం పదాలు వాక్యాలు నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడే మీరు గుణింతాలు క్లియర్గా నేర్చుకోవాలని నేను మరొకసారి మర్చిపోకుండా ఉండాలి ఈ రెండు కొంచెం కష్టమనే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను అండర్స్టూడ్ చిల్డ్రన్ యాకి ఓత్వం ఓత్వం దీర్ఘం అవుతుంది యాకి గుడి గుడి దీర్ఘం
బిగ్ సర్కిల్ పెట్టాలి ఈ సర్కిల్ ఎంత వరకు వస్తుందో మీరు రాసే పక్కన కొమ్మ అంత వరకే రావాలి అదే యా అదే మా ఇంకోసారి చెప్తున్న స్మాల్ సర్కిల్ ఈ సర్కిల్ అనేది మనం పక్కన రాసే ఈ కొమ్మ అనేది సర్కిల్ పైన రావాలి అప్పుడు అండర్స్టూడ్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ Bye-bye.